బద్వెల్ ఉప ఎన్నికపై వైసీపీ ఫోకస్ పెంచింది. బైపోల్కు షెడ్యూల్ విడుదల కావడంతో సీఎం సొంత జిల్లా కడపలోని బద్వెల్ నియోజకవర్గం వైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధను ప్రకటించిన వైసీపీ ఎన్నికల వ్యూహాలపై కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే తాడపల్లి క్యాంపు కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం జగన్తో సమావేశమయ్యేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి బద్వెలకు సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించడం జరిగింది. రేపు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా నామినేషన్లకు కూడా పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడం, వాళ్ళు ఎన్నికలకు సంబంధించి ఒక పక్కన ప్రచారంలో కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి వైసీపీకి సంబంధించి డాక్టర్ సుధాని కూడా ఎంపిక చేస్తున్నారు. ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కడప జిల్లాకు సంబంధించి ముఖ్య నేతలతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సమావేశమై అభ్యర్థిని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కడప జిల్లా నుంచి ముఖ్య నేతలైతేనేమి ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య నేతలతో కూడా ఇప్పుడే సీఎం క్యాంప్ కార్యాలయానికి కూడా చేరుకోవడం జరిగింది. అసలు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలోనే దాదాపు 44,000 మెజార్టీ పైగా కూడా గెలుపొందడం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం అనేక ఫలాలు తీసుకొని వచ్చింది, సంక్షేమ ఫలాల్లో భాగంగా ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకురావడానికి ప్రతి ఒక్క నేత జిల్లా నేతలు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలనేసి వారికి కూడా దిశానిర్దేశం చేయటం జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఎవరెవరికి కేటాయిస్తారు అనేది కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.